హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సతీష్ ఎడ్యూటెక్. ఈ వీడియోలో మనము స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నుంచి వచ్చినటువంటి కానిస్టేబుల్ ఉద్యోగాల గురించి మాట్లాడడం జరుగుతుంది. కానిస్టేబుల్ ఉద్యోగాలకు అర్హత ఏమిటి, ఎగ్జామ్ పరీక్ష విధానం ఏ విధంగా ఉంటుంది, ఏ లాంగ్వేజ్లో ఉంటుంది, ఫీజు ఎలా పే చేయాలి అండ్ ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం మాట్లాడడం జరుగుతుంది. సో ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే బెల్ పైన క్లిక్ చేయడం మర్చిపోద్దు. సో ఇది స్టాఫ్ సెలెక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేయబడ్డ నోటిఫికేషన్. మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తే అక్కడ నుంచి చూసుకోవచ్చు. సో ఈ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేసేటువంటి సంస్థ అన్నమాట. ఇది ప్రతి సంవత్సరం 10th ఇంటర్ డిగ్రీ పైన ఉన్నటువంటి వివిధ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకు కానిస్టేబుల్ ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ మేల్ ఫీమేల్ విభాగంలో ఢిల్లీ పోలీస్ విభాగంలో ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. సో మీరు చూడొచ్చు, ఆగస్టు మనకు 1వ తారీఖు ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా దీనికి అప్లై చేయడానికి చివరి తేదీ వచ్చేసి సెప్టెంబర్ 7, ఓకేనా? సెప్టెంబర్ 7 దీనికి చివరి తేదీ, లాస్ట్ డేట్ గుర్తుంచుకోండి, సెప్టెంబర్ 7. దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందంటే మనకు నవంబర్ 27 నుంచి ఉండే అవకాశం ఉంటుందని కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందనమాట వాళ్ళు. సో ఇక్కడ మనం ఈ పోస్టులు చూసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి వివిధ రకాల పోస్టుల గురించి మనం మాట్లాడదాము. శాలరీ అనేటువంటిది 21,700తో ప్రారంభమవుతుంది. 69,000 వరకు కూడా మీ శాలరీ అనేటువంటిది పెరగడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే పోస్టులు చూసినట్లయితే ఇక్కడ కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ మేల్ కేటగిరీ ఉంటుంది, అదేవిధంగా కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ ఫీమేల్ విభాగం ఉంటుంది. దాంతోపాటు ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళ కొరకు సపరేట్గా వాళ్ళు పోస్టులు కేటాయించినట్లు క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. ఇక్కడ కానిస్టేబుల్ మేల్లో చూసినట్లయితే మనకి 1681 అన్రిజర్వ్లో, ఈడబ్ల్యూఎస్లో 343, ఓబీసీలో 662, ఎస్సీలో 590, ఎస్టీలో 557 పోస్టులు ఉన్నాయి. మొత్తంగా కానిస్టేబుల్ పోస్టులు 3433 మేల్ విభాగంలో ఉన్నాయి. అదే ఫీమేల్ విభాగంలో మొత్తం పోస్టులు 1944 పోస్టులు ఉన్నాయి. అన్రిజర్వ్లో 933, ఈడబ్ల్యూఎస్లో 202, ఓబీసీలో 387 అండ్ ఎస్సీలో 328, ఎస్టీలో 94 పోస్టులు అయితే మనకు ఉండడం జరిగింది. ఓకేనా? ఇవి పోస్టుల ఖాళీల వివరాలు అండ్ మీరు కూడా నోటిఫికేషన్లో ఒకసారి చూసుకోవచ్చు అనమాట. చెప్పాను కదా, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు సపరేట్ ఖాళీలు ఉన్నాయి. అవి కూడా మీరు ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ అయితే మీరు సపరేట్ ఖాళీలు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇక్కడ మనకు ఫస్ట్ చూసినట్లయితే ఏజ్ గురించి మాట్లాడితే 18 నుంచి 20 సంవత్సరాల లోపల క్యాండిడేట్స్ ఎవరైనా దీనికి అప్లై చేయొచ్చు. అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 సంవత్సరాల రిలాక్సేషన్ ఉంటుంది, అంటే 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేయొచ్చు. అదేవిధంగా ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 3 సంవత్సరాల రిలాక్సేషన్ ఉంటుంది, అంటే 28 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఓబీసీ క్యాండిడేట్స్ అప్లై చేయొచ్చు. అదేవిధంగా ఎవరైతే స్పోర్ట్స్ పర్సన్ ఉన్నారో, నేషనల్ లెవెల్ గేమ్స్ ఎవరైతే ఆడారో, వాళ్ళకు కూడా 5 ఇయర్స్ మనకు ఈ యొక్క రిలాక్సేషన్ ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే క్యాండిడేట్స్ ఎక్స్ సర్వీస్ మెన్ మనకు వర్క్ చేశారో, వాళ్ళకు వాళ్ళ యొక్క వర్క్ పీరియడ్ ఉంటుంది కదండి, దాని ఆధారంగా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉండడం జరుగుతుందని చెప్పేసి అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. దాంతోపాటు ఎవరైతే ఉమెన్ క్యాండిడేట్స్, అంటే ఇక్కడ విడోస్ కానీ లేదంటే జ్యుడిషియల్గా మనకు డైవర్స్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు కూడా 5 ఇయర్స్ రిలాక్సేషన్ అయితే దీంట్లో ఉంటుందని చెప్పేసి అయితే వాళ్ళు క్లియర్గా పేర్కొనడం జరిగిందనమాట. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక్కడ మనకు దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ గురించి మనం మాట్లాడుకుంటే దీనికి కేవలం ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది. ఇంటర్మీడియట్తో పాటు మీ దగ్గర ఏదైనా అంటే లైట్ మోటార్ వెహికల్ సంబంధించినటువంటి డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి. అది సైకిల్ అయినా అంటే మనకు బైక్ అయినా సరే కార్ అయినా సరే. ఇక్కడ చూడొచ్చు 10+2 సీనియర్ పాస్డ్ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ బోర్డ్, అంటే మనకు ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా అప్లై చేయొచ్చు. ఇంటర్మీడియట్ మేల్ క్యాండిడేట్స్ అయితే మాత్రం కంపల్సరీగా వాళ్ళ దగ్గర వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. లెర్నర్ లైసెన్స్ ఉంటుంది కదా, ఆ లెర్నర్ లైసెన్స్ని అయితే మేము పరిగణలోకి తీసుకోమని అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో మనకు ఇంటర్మీడియట్ అనేది నవంబర్ 7, 2020 లోపు కంప్లీట్ అయిపోయిన వాళ్ళు ఎవరైనా దీనికి అప్లై చేయొచ్చు అని కూడా వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఓకేనా? అండ్ ఎవరైతే ఎన్సీసీ ఉంటుందో వాళ్ళకు సర్టిఫికేట్ని బట్టి 5%, 3%, 2% మార్క్స్ అనేటువంటివి మేము అడిషనల్గా యాడ్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఎలా అప్లై చేయాలంటే ఎస్ఎస్సీ వెబ్సైట్ ద్వారా అప్లై చేయాల్సి ఉంటుంది. ఎస్ఎస్సీలో ముందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, తర్వాత మీరు అప్లై చేయాల్సి ఉంటుందన్నమాట. దీనికి సంబంధించినటువంటి ఫీజు చూసినట్లయితే మనకు 100 రూపీస్ ఫీజు అనేటువంటిది ఉండడం జరుగుతుంది. ఎవరైతే ఉమెన్ క్యాండిడేట్స్ కానీ ఎస్సీ అంటే ఉమెన్ క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ ఉంటారో వీళ్ళకు ఎలాంటి ఫీజు అయితే ఉండదు అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట ఉమెన్ క్యాండిడేట్స్కి. అండ్ లాస్ట్ డేట్ ఆల్రెడీ చెప్పాను కదండి, మనకు ఈ యొక్క సెప్టెంబర్ 9 అనేటువంటిది లాస్ట్ డేట్ ఉండడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ సెంటర్స్ చూసినట్లయితే మనకు దగ్గరలోనే ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఎందుకంటే మనకు నార్థన్ రీజియన్, మనము సౌత్ రీజియన్ల కిందకి రావడం జరుగుతుంది కదా. ఈ సౌత్ రీజియన్లో మీరు చూడొచ్చు ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ అండ్ పాండిచేరి, ఇవన్నీ కూడా మనకు సౌత్ రీజియన్లో తీసుకుంటాము. ఈ ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ సెంటర్ చూసినట్లయితే ఏపీలో చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం అండ్
మన తెలంగాణలో చూసుకున్నట్లయితే హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ ఇవైతే ఉంటాయని చెప్పేసి వాళ్ళు క్లియర్ గా పేర్కొనడం జరిగిందనమాట. అండ్ దీంతో పాటుగా మనం చూసినట్లయితే ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుందంటే, ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేటువంటిది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. 100 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది, 100 బిట్స్ అనేవి మనకు ఉండడం జరుగుతుంది. జనరల్ నాలెడ్జ్ కు మనకు 50 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్కులు. రీజనింగ్ 25 క్వశ్చన్లు ఉంటాయి, 25 మార్కులు. న్యూమరికల్ అబిలిటీ 15 మార్కులు ఉంటాయి, 15 క్వశ్చన్స్. కంప్యూటర్ బేసిక్స్ పైన 10 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ 10 మార్కులు. మొత్తం సమయం వచ్చేసి 90 నిమిషాల సమయము. మనకు 1/4 నెగిటివ్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది. ఎగ్జామ్ కేవలం ఇంగ్లీష్ మరియు హిందీ లాంగ్వేజ్ లో మాత్రమే ఉంటుందని కూడా వాళ్ళు క్లియర్ గా పేర్కొనడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు మీరు, ఓకే, ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్ లో మాత్రమే ఎగ్జామ్ ఉంటుందని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి సిలబస్ ఏమేమి చదవాలి కూడా వాళ్ళు ఇక్కడ క్లియర్ గా కింద ఇవ్వడం జరిగింది, అది చూడొచ్చు. అండ్ ఇక్కడ ఫిజికల్ మెజర్మెంట్స్ కూడా కంపల్సరీ కావాల్సి ఉంటుంది మేల్ క్యాండిడేట్స్ కి, ఫీమేల్ క్యాండిడేట్స్ కి. సో మేల్ క్యాండిడేట్స్ మనం చూసినట్లయితే ఇక్కడ రన్నింగ్ రేస్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది. 30 సంవత్సరాల లోపల వాళ్ళకు 1600 మీటర్స్ రన్నింగ్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది. సో ఇది 6 నిమిషాల్లో కంప్లీట్ చేయాలి. లాంగ్ జంప్ 14 ఫీట్ లాంగ్ జంప్ ఉంటుంది, హై జంప్ 3.9 ఇంచెస్ హై జంప్ అనేటువంటిది ఉండడం జరుగుతుందని అయితే వాళ్ళు క్లియర్ గా పేర్కొనడం జరిగింది. అదేవిధంగా హైట్ మనకు 170 సెంటీమీటర్స్ మనకు హైట్ ఉండాలి. అదేవిధంగా చెస్ట్ మనం గాలి తీసుకున్నప్పుడు 5 సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్ వచ్చే విధంగా ఉండాలని కూడా వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది అనమాట. ఓకేనా, సో 81 సెంటీమీటర్స్ చెస్ట్ ఉండాలి, 4 సెంటీమీటర్ ఎక్స్పాన్షన్. మాక్సిమం 85 అడుగుతారు ఏ ఎగ్జామ్ లో అయినా. ఫీమేల్ క్యాండిడేట్స్ కి కూడా మనకు ఇవ్వడం జరిగింది అనమాట. వీళ్ళకి 1600 మీటర్స్ రన్నింగ్ ఉంటుంది, 8 మినిట్స్ లో కంప్లీట్ చేయాలి. లాంగ్ జంప్ అయితే 10 ఫీట్స్ ఉంటుంది, హై జంప్ అయితే 3 ఫీట్స్ హై జంప్ అయితే ఉంటుందని చెప్పేసి వాళ్ళు ఇక్కడ క్లియర్ గా పేర్కొనడం జరిగింది అనమాట. ఓకేనా, అండ్ దీనికి సంబంధించినటువంటి మిగతా డీటెయిల్స్ కూడా మీరు ఇక్కడ కిందికి వచ్చి చూసుకోవచ్చు అనమాట. అండ్ దీంతో పాటు అప్లై చేసేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ ఉండాలి అవన్నీ కూడా వాళ్ళు ఇక్కడ క్లియర్ గా పేర్కొనడం జరిగింది. ఇక్కడ ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ తో పాటు డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా దీనికి అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ ప్రిపేర్ అయితే చాలా ఈజీగా మీరు జాబ్ అయితే తీసుకోవచ్చు. అండ్ అప్లై చేయాలంటే ఎలా అప్లై చేయాలనేది వాళ్ళు స్టెప్ బై స్టెప్ అయితే మనకి ఇక్కడ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఫస్ట్ అయితే మనం 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇక్కడ క్లియర్గా ఇచ్చారు కదా, ఎవరైతే ఆల్రెడీ 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఎస్ఎస్సీలో అవసరం లేదు. కొత్తగా అంటే ఇంతవరకు కూడా ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ ఎవరైతే రాయలేదో వాళ్ళు మాత్రం 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు లోపలికి వెళ్తే అక్కడ అప్లై లింక్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది, అక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. చూడొచ్చు మీరు ఇక్కడ 1 టైం రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలనేటువంటి దాన్ని కూడా ఒక వాళ్ళు స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ ప్రొసీజర్ ఆధారంగా మీరు అప్లై చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది వీడియోలో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్ లో అడగండి. దీనికి సంబంధించినటువంటి ఫ్రీ టెస్ట్లు మీరు రాయాలనుకుంటే ఇంగ్లీష్ మీడియం టెస్ట్లు నేను ఇచ్చాను ఇంతవరకు కూడా, అవి కూడా మీకు ఉపయోగపడతాయి. సో మరి వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.